రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డితో కలిసి ఆదివారం జిల్లాలోని పలువురు దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. 22 మందికి ఎలక్ట్రిక్ బైకులు, 8 మందికి ల్యాప్టాప్లు, 4 మందికి మొబైల్ ఫోన్లు, 14 మందికి బ్యాటరీ వీల్ చైర్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల కోసం ప్రత్యేక దృష్టితో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలని 500 రూపాయలు ఉన్న పెన్షన్ను 3016 రూపాయలకు పెంచినట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఆదివారం జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణంల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఎదురెళ్లి మహిళల కోలాట నృత్యాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు దివ్యాంగులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. 22 మంది దివ్యాంగులకు టీవీఎస్ జూపిటర్ వాహనాలు, 8 మందికి ల్యాప్టాప్లు, 4 మందికి మొబైల్ ఫోన్లు, 14 మందికి బ్యాటరీ వీల్ చైర్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమంపై రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఏ విధంగా ఆదరించి అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా దివ్యాంగుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలని 500 రూపాయలు ఉన్న పెన్షన్ను 3016 రూపాయలకు పెంచి ప్రతి నెల అందిస్తున్నట్టు కొప్పుల తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగుల బడ్జెట్ నామమాత్రంగా ఉండేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెంచుతూ 54 కోట్ల రూపాయలతో దివ్యాంగుల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. కొంతమంది దివ్యాంగులు ధర్నా చేస్తామని అంటున్నట్టు తనకు తెలిసిందని, ధర్నా చేస్తే ఏమొస్తుందని మంత్రి ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి అర్హతను బట్టి సహాయ ఉపకరణాలు అందిస్తామని మంత్రి కొప్పుల హామీ ఇచ్చారు. గతంలో పీజీ వాళ్లకు మాత్రమే మోటార్ సైకిళ్లు ఇచ్చేవారని, సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రస్తుతం ఇంటర్ వాళ్లకు సైతం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాం. అదేవిధంగా ఇంతకుముందే మా డిజబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు, ఇంకా 108 మందికి ఈ బ్యాటరీ సైకిల్స్ అప్లై చేసిండ్రు, సెలెక్ట్ అయిండ్రు, వాళ్ళకు రావాల్సి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మాకు ఇవ్వకపోతే ధర్నా చేస్తామని చెప్పడం జరిగింది. తప్పు కదా, మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తారు. మీరు ధర్నా చేసినా చేయకపోయినా మీ 108 మందికి అతి తక్కువ సమయంలో బ్యాటరీ సైకిల్స్ ఇప్పించి మేమే అందజేయడం జరుగుతుంది. ధర్నా చేయడం ఏంటంటే ఎవరు ఒకరు దాన్ని గమనించడం ద్వారా చేసే పని తప్ప ఇంకొకటి కాదు. ఇక మీ ముందర ఉన్నటువంటి రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి కదా, ఇది తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం. మా విధంగా సోదరులు ఆత్మగౌరవంతో ఉండాలంటే వాళ్ళ ఎక్కడ కాంప్రమైజ్ కావాలనే ఉద్దేశంతో గతంలో పీజీ చదివే వాళ్ళు ఉంటే, కానీ వచ్చినాక ముఖ్యమంత్రి గారితో ఒక మాట చెప్పి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం వచ్చే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలో వేలాది మంది మా దివ్యాంగ సోదరులకు అందులైనటువంటి వాళ్ళకి స్మార్ట్ గేమ్స్ కావచ్చు. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సంబంధించి ఏదైతే మ్యారేజ్ ఇన్సెంటివ్ ఉండేదో దాన్ని 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మన జిల్లా నుంచే ఈ దివ్యాంగుల శాఖకు మంత్రిగా ఉన్నా కాబట్టి మరింత ఎక్కువ ప్రజలను చేకూరే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి క్యాంప్స్ నిర్వహించి వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి పూర్తి స్థాయిలో అందించడం కోసం ఇలా మంత్రిని ఇక్కడ డ్యూ రావాల్సి ఉన్నాయో వెంటనే ఒక్క మీ దగ్గరనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఇస్తున్నాం. కాదు గతంలో అయితే 100 మంది అడిగితే ఇక్కడికి ముందు చేతులు తెచ్చుకున్న రోజు నుండి నేను మీరు 100 మంది అడిగితే 100 మందికి ఇచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. అది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గుర్తించుకోకుండా ఇచ్చేవాళ్ళు మనం ఎప్పుడు కూడా తప్పు పట్టవద్దు. ఎవరైనా అక్కడ ఉంటే మీరే చెప్పాలి.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. గతంలో కష్టపడి తిరిగితే ఒకరిద్దరికి సైకిల్ రిక్షాలు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి ఖరీదైన ఉపకరణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కొప్పుల ఈశ్వర్ మన జిల్లాకు చెందినవారు కావడం వల్ల మన జిల్లాకు ప్రత్యేక చొరవతో బడ్జెట్ కేటాయిస్తున్నారని, అది ఆయన పెద్ద మనసుకు తారకానమని ఎమ్మెల్యే దాసరి అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ఈరోజు జరిగిన దివ్యాంగుల సహాయ ఉపకరణంల పంపిణీ కార్యక్రమం మన జిల్లాలో మూడవదని అన్నారు. దివ్యాంగుల కోసం రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయని తెలిపారు. మన జిల్లాలో దరఖాస్తులు తక్కువగా వచ్చాయని, తిరిగి అప్లై చేసుకుంటే అర్హులైన వారందరికీ త్వరలోనే ఉపకరణాలు పంపిణీ చేస్తామన్నారు. వారి సంబంధించిన స్కూటర్స్, మోటార్స్, బైసైకిల్స్ కూడా జరుగుతాం. అంటే ఎంత మార్పులతో మనం గమనించాలి. నేను ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజెస్ చేసుకుంటాం. దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వారికి ఎటువంటి ఉపకరణాలు ఇవ్వడం జరుగుతాం. మన చాలా ఖరీదైనటువంటి అవసరమైనటువంటి అంటే దివ్యాంగుల కొరత ప్రత్యేకటువంటి శ్రద్ధతో వారికి ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకసారి గమనించాలి, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఎట్లయితే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చేయడం జరుగుతుందో, మరి దివ్యాంగులు కూడా తెలంగాణ బిడ్డలే. వారు కూడా చక్కగా ఆత్మగౌరవంతో ఉండాలి. వారికి రోజువారి కార్యక్రమాల్లో వారికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనతో మరి ఇంత చక్కటి ఖరీదైనటువంటి వస్తువుని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే గౌరవ మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రులు వారు ప్రత్యేకంగా మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి కనుక వారు వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా మన జిల్లా పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి సాచురేషన్ మోడ్లో అందరికీ వారి సంకల్పంతో ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగుల పట్ల వారికి ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానంతోనే నిరంతరం పనిచేస్తూ శ్రమది లేకుండా పొద్దున నుంచి రాత్రి దాక మరి తన మంత్రివర్గ కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పటికీ కూడా వారు ఎటువంటి ఇంకా సేవ చేయాలి, ఈ ప్రజలకు మనం సాహసాకాలు ఆలోచనతో వారు నిరంతరం నిత్య సంతోషంతో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవ్వడానికి అవసరం ఉంటాయి. ఇప్పుడు కూడా మన జిల్లాలో ఎన్ని శాంక్షన్ ఉన్నాయి, దానికంటే తక్కువ అప్లికేషన్ వచ్చిన తర్వాత ఇండివిజువల్ పర్సన్స్కి ఇవ్వడానికి అవసరం ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎవరెవరికి రాలేదు వాళ్ళు కూడా అప్లై చేస్తే ఇమీడియట్గా శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మన జిల్లాకి ఎంత శాంక్షన్ ఉన్నాయి దాని ఇప్పుడు కూడా కొన్ని పోస్ట్ అది వేకెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరికి ఇప్పుడు రాలేదు వాళ్ళు కూడా అప్లై చేస్తే వాళ్ళకి వస్తుంది. ఇంకా ఈరోజు ప్రోగ్రామ్ పెట్టి అందరికీ ఒక ఏడ్ ఇచ్చి ఇప్పుడు దివ్యాంగ జనాలు ఎక్కడెక్కడ అది హియరింగ్ ఎయిడ్ తర్వాత లర్నింగ్ ఎయిడ్ తర్వాత ఎవరైనా పర్సన్ లోకోమోటివ్ డిసెబిలిటీ వాళ్ళకి నడవడానికి అది మోటరైజ్ వెహికల్ అన్ని ఇస్తే వాళ్ళకి కూడా సిమ్ ఏం ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఎట్లా పని చేస్తున్నారు వాళ్ళకి కూడా అట్లా పని చేయడానికి అవసరం ఉన్నాయి. దానికోసం ఈ ప్రోగ్రాంలో వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ను పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు వేరువేరుగా గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు శంకర్ నాయక్, వైస్ చైర్మన్ సురేందర్, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్ తదితరులు